కేబిఆర్ పార్క్ దగ్గర పౌరుషా కార్ కేసులో స్టాండప్ కమెడియన్ అరెస్ట్ అయ్యారు రెండు రోజుల క్రితం కారు ఓనర్ ఓవర్ స్పీడ్తో కేబీఆర్ పార్క్ ప్రహరీ గోడను ఢీకొట్టిన ఘటనలో స్టాండప్ కమెడియన్ ఉస్తావ్ దీక్షిత్ అరెస్ట్ అయ్యారు భార్యతో గొడవ కారణంగా ర్యాష్ డ్రైవింగ్ చేశారు ఉస్తావ్ దీక్షిత్ యాక్సిడెంట్ చేసి పారిపోయాడు స్టాండప్ కమెడియన్ అయితే నంబర్ ప్లేట్ను కార్లో పడేసి వెళ్ళాడు దీక్షిత్ నంబర్ ప్లేట్ ఆధారంగా ఉస్తావ్ దీక్షిత్ను అరెస్ట్ చేశారు పోలీసులు డ్రైవింగ్ లైసెన్స్ కూడా సీజ్ చేశారు పోలీసులు డ్రగ్స్ టెస్ట్కు శాంపిల్స్ పంపారు పోలీసులు ఫుట్పాత్ పైకి ఎక్కి కేబిఆర్ పార్క్ ప్రహరీ గ్రిల్స్ ధ్వంసం చేసుకుంటూ చెట్టును ఢీకొట్టింది ఆ కారు ఈ నేపథ్యంలో పోలీసులు లోతైన దర్యాప్తు చేశారు అత్యంత ఖరీదైన ఈ కారును ఎవరు ఇక్కడ ఢీకొట్టారు ఎందుకు వదిలి వెళ్లారంటూ పోలీసులు ఆరా తీశారు ఈ నేపథ్యంలోనే భార్యతో గొడవపడ్డ ఆ స్టాండప్ కమెడియన్ ఆ కోపంలో తన కార్ను ర్యాష్ డ్రైవింగ్ చేసుకుంటూ కేబిఆర్ పార్క్ దగ్గర ఫుట్పాత్ పైకి ఎక్కి ఆ గ్రిల్స్ను గుద్దుకుంటూ వెళ్ళారు దాని తర్వాత పూర్తి స్థాయిలో కారు డ్యామేజ్ అయిన తర్వాత నంబర్ ప్లేట్ను కారులో పడేసి వెళ్ళిపోయాడు ఉస్తావ్ దీక్షిత్ నంబర్ ప్లేట్ ఆధారంగా పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు డ్రైవింగ్ లైసెన్స్ కూడా సీజ్ చేశారు డ్రగ్స్ టెస్ట్ను కూడా శాంపిల్స్ తీసుకున్నారు మొత్తం మీద పోలీసులు పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తున్నారు ఫుట్పాత్ పైకి ఎక్కి కేబిఆర్ పార్క్ ప్రహరీ గ్రిల్స్ ధ్వంసం చేసుకుంటూ చెట్లను ఢీకొట్టుకుంటూ ఆ కారు ఆగింది సో భారీతో గొడవ కారణంగా ఎంతటి విధ్వంసం జరిగింది ఒకసారి ఆ దృశ్యాలు చూస్తే మనకు అర్థమవుతాయి ఎస్ మొత్తం మీద ప్రస్తుతం అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు రైట్ శిల్ప జైన్ అవుతున్నారు శిల్ప స్టాండప్ కమెడియన్ ఉస్తావ్ దీక్షిత్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు కేవలం భార్యతో గొడవ కారణంగానే తను ఇలా చేసినట్టుగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు సో ఏం జరిగింది భార్యతో గొడవ కారణం ఇంత పెద్ద విధ్వంసానికి దారితీసిందా మొన్న కేబిఆర్ పార్క్ దగ్గర పోర్షే కారు విధ్వంసం సృష్టించిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఏదైతే ఓవర్ స్పీడ్తో ఏదైతే కేబిఆర్ పార్క్ నుంచి టూ వర్డ్స్ క్యాన్సర్ హాస్పిటల్ వెళ్ళే రూట్లో దాదాపు ఒక్కసారిగా ఏదైతే ఫుట్పాత్ ఉందో ఫుట్పాత్ ఎక్కి దాదాపు ప్రహరీ గోడ కేబిఆర్ పార్క్కు ఉన్నటువంటి అదే అదేవిధంగా గ్రిల్స్ ఆ హాఫ్ కిలోమీటర్ మేర ఈ కారుతోని ధ్వంసమైన చెప్పుకోవచ్చు ఏదైతే పక్కన ఉన్నటువంటి చెట్టు ఉంటుందో చెట్టుకు ఢీ ఆ కార్ అనేది అక్కడ ఆగిపోయింది లేకుంటే ఇంకా పెద్దగా జరిగి అవకాశం ఉంది మొత్తం మీద ఎప్పుడైతే ఇది జరిగిందో వెంటనే ఎయిర్ బెలూన్స్ అనేవి ఓపెన్ అయ్యాయి ఎయిర్ బెలూన్స్ సహాయంతో ఏదైతే కారు ఉన్నటువంటి ఇప్పుడు ఎవరైతే పోలీసులు అదుపులోకి తీసుకున్నారో ఆయన బయటపడ్డారని చెప్పుకోవచ్చు మొత్తం మీద ఎప్పుడైతే ఎయిర్ బెలూన్స్ బయటపడగానే ఆయన పరారీలోకి వెళ్ళారు పరార్లో అనంతరం అదేవిధంగా ఏదైతే కారుకు సంబంధించినటువంటి నెంబర్ ప్లేట్ ఉంటుందో నెంబర్ ప్లేట్ వెంటనే తీసుకు ఏదైతే నెంబర్ ప్లేట్ ని కారు లోపల వేసి ఆయన పరార్లో అయ్యారు దీని మూలంగా ఏదైతే మనకు యాక్సిడెంట్ అవ్వగానే పోలీసులు వెంటనే రిజిస్ట్రేషన్ ఏదైతే నెంబర్ ప్లేట్ ఆధారంగా వారిని గుర్తించడానికి వెంటనే దర్యాప్తు చేశారు కానీ ఒకవైపు నెంబర్ ప్లేట్ అనేది లేకపోవడంతో వాళ్ళకు కొంచెం ఇది లేట్ అయిందని చెప్పుకోవచ్చు ఈ నెంబర్ ప్లేట్ అనేది తీసి పరారలోకి వెళ్ళారు మొత్తం మీద ఏదైతే రెండు రోజుల అనంతరం ఇది ఎవరైతే స్టాండప్ కమిడియన్ గా పేరునటువంటి దీక్షిత్ ఉంటారో ఆయన ఈ రోజు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అండ్ ఎందుకు అంత రాష్ డ్రైవింగ్ గా కారణం చేయాల్సిన అవసరం ఏముంది ఎందుకంటే అది ఎర్లీ మార్నింగ్ ఫోర్ టు ఫైవ్ మధ్యలో ఇది అనేది జరిగింది ఇన్సిడెంట్ ఆ టైంలో ఎవరు లేకపోతే పోవడం వల్ల ఎవరికి కూడా ఎలాంటివి జరగలేదు ఇన్ కేసు ఏదైతే మార్నింగ్ మార్నింగ్ టైం అయి ఉంటే చాలా మంది కూడా దాని మూలంగా కారకులు అయ్యేవారని ఇప్పటికీ పోలీసులు చెప్పారు మొత్తం మీద ఒకవైపు వెంటనే అదుపులోకి తీసుకున్నప్పటికీ ఏమైనా డ్రగ్స్ కూడా తీసుకునే తీసుకున్నారా అనే వ్యాంగిలో ఇప్పటికే ఏవైతే శాంపిల్స్ ఉంటాయో శాంపిల్స్ని ల్యాబ్కు పంపారు మొత్తం మీద ఆరా తీస్తున్నారు ఇంకోవైపు ఏదైతే పోలీసులు విచారించారో విచారణలో ముఖ్యంగా భార్యతో గొడవ పడ్డారు గొడవ కారణంగానే నేను ఈ విధంగా పాల్పడ్డట్టు ఒకవైపు దీక్ష అయితే ఒప్పుకున్నారు మొత్తం మీద ఉత్సవ దీక్షితను అయితే అదుపులోకి తీసుకొని మొత్తం విచారిస్తున్నారు అదేవిధంగా డ్రగ్స్ శాంపిల్స్ కూడా తీసుకున్నారు మొత్తం మీద ఈ రాష్ డ్రైవ్ మొత్తం ఏదైతే కేబిఆర్ పార్క్ దగ్గర దాదాపు హాఫ్ కిలోమీటర్ల మేర గోడ మొత్తం కూడా పగిలిపోయింది ఒకవైపు గ్రిల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి కానీ ఈ కారు వేగానికి ఒక్కసారిగా అవి మొత్తం హాఫ్ కిలోమీటర్ వరకు మొత్తం కొట్టుకుపోయాయి మొత్తం విద్వాసం సృష్టించిందని చెప్పుకోవచ్చు ఇంకోవైపు పక్కన ఉన్నటువంటి చెట్టును ఢీకొని ఆ కారు అనేది ఆగింది లేకుంటే ఇంకా పక్కనే లోయ ఉంది లోయలు పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి మొత్తం మీద వెంటనే పోలీసులు ఏదైతే క్రేన్ సహాయంతో స్థానిక పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి మొత్తం మీద విచారణ జరిపారు కారు ఎవరిది ఎందుకంటే ఒకవైపు నెంబర్ ప్లేట్ కూడా తీసి పరాల్లో ఉన్నారు నెంబర్ ప్లేట్ కావచ్చు రిజిస్ట్రేషన్ ఏదైతే రిజిస్ట్రేషన్ ఆధారంగా దాన్ని ఫ్రస్ట్రేషన్ అంటే ఇంట్లో భార్యతో గొడవ పెట్టుకుని వచ్చి యాక్సిడెంట్ చేసేంతగా నిజమేనా పోలీసు విచారణలో భాగంగా పోలీసులు ఎందుకు దీనికి అంటే ఇంత విద్వాసన గల కారణాలు ఏంటని ఆరాధీయగా ఉస్తాద్ మాత్రం దీక్షిత్ ఉస్తాద్ మాత్రం భార్యతో గొడవ అయింది అందుకారణంగా నేను ఈ విధంగా చేశానని ఒకవైపు చెప్పినప్పటికీ పోలీసులు మాత్రం దీనికి ఏకీభవించినట్టు ఎందుకంటే డ్రగ్స్ కూడా ఏమైనా తీసుకునే అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా మద్యం మత్తులో కూడా కారు నడిపే అవకాశాలు ఉండడంతో దీనిపైన కూడా ఒకవైపు ఎంక్వైరీ నడుస్తుంది ఎందుకంటే ర్యాష్ డ్రైవింగ్ మూలంగా దాదాపు నూట ఎనభై కన్నా ఎక్కువ స్పీడ్తో వచ్చి హాఫ్ కిలోమీటర్ల మేర కొట్టుకుపోయిందంటే నార్మల్గా అయితే ఏమో కానీ దాదాపు హాఫ్ కిలోమీటర్ మేర ప్రహరీ గోడ అనేది కొట్టుకుపోయింది అదేవిధంగా గ్రిల్స్ కూడా కొట్టుకుపోయాయి దీంతో ఎందుకు ఇంతగానం జరిగిందని పోలీసులు అనేక విధాలుగా ఎంక్వైరీ చేస్తున్నారు ఏమైనా డ్రగ్స్ కూడా తీసుకొని డ్రైవ్ కార్ డ్రైవ్ చేశారా అనే యాంగిల్ లో పోలీసులు విచారణ జరుపుతున్నారు మొత్తం మీద ఈ డ్రగ్స్ శాంపిల్స్ అయితే ఎప్పుడైతే ల్యాబ్కు పంపించారు రిజల్ట్ వచ్చిన అనంతరం డ్రగ్ డ్రగ్స్ తీసుకొని నడిపారా లేకుంటే ఏదైనా ఇంట్లో చిన్న చిన్న మనస్పార్ధల వల్ల ఈ ఇది అయిందా అనేది కూడా మొత్తం మీద తెరప్ ఉంది మొత్తం మీద మొన్న సృష్టి ఏదైతే మొన్న ఏదైతే ఇష్యూ జరిగిందో ఇష్యూ దగ్గర పక్కనే క్యాన్సర్ హాస్పిటల్ ఉంది క్యాన్సర్ హాస్పిటల్లో ఎవరైతే రోడ్డు పక్కనే వారందరూ కూడా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు వెంటనే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ట్రాఫిక్ పోలీసులు ఉంటారో వెంటనే అక్కడికి వెళ్ళి ఏదైతే ఘటన స్థలం ఉంటారో ఘటన స్థలానికి వెళ్ళినప్పటికీ అప్పటికే అక్కడ పరార్లో ఉన్నట్టు ఇప్పటికే పోలీసులు అయితే గుర్తించి అనంతరం మలుపులోకి తీసుకున్నట్లయితే తెలుస్తుంది రామ్ దాస్ థ్యాంక్ యూ శిల్ప సో నంబర్ ప్లేట్ ఆధారంగా స్టాండప్ కమెడియన్ ఉస్తావ్ దీక్షిత్ను పోలీసులు అరెస్ట్ చేశారు పౌర్షా అత్యంత ఖరీదైన పౌర్షా ఇంట్లో భార్యతో గొడవ కారణంగా ఆ వ్యక్తి పూర్తిగా అంతటి విధ్వంసానికి గురి చేశాడు ఆ కార్ పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి కేబిఆర్ పార్క్ దగ్గర ఉస్తాద్ దీక్షిత్ ర్యాష్ డ్రైవింగ్తో ఈ ఘటన జరిగింది అతను ప్రస్తుతం డ్రైవింగ్ లైసెన్స్ కూడా సీజ్ చేశారు పోలీసులు డ్రగ్స్ టెస్ట్ శాంపిల్స్ కూడా తీసుకున్నారు ఫుట్పాత్ పైకి ఎక్కి కేబీఆర్ పార్క్ ప్రహరీ గ్రిల్స్ అన్నీ కూడా పూర్తిగా ధ్వంసమయ్యాయి